ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. టేస్ట్గా ఉంది అని మనం ఉప్పుని ప్రతినిత్యం అన్నిట్లో కలుపుకొని వండుకుని తింటున్నాం. ఒక్క మనం తప్ప ఈ భూమి మీద ఏ జీవరాశులు ఉప్పుని తినవు. మరి రక్షణ వ్యవస్థ చూస్తే మనుషులకి అతి తక్కువ ఉంటుంది, పశుపక్షాదుల్లో రక్షణ వ్యవస్థ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ భూమి మీద ఏ జీవరాశులు కూడా మినరల్ వాటర్ తాగో, కాచలాచి నీళ్లు తాగో, చేతులు కడుక్కో, మూతులు కడుక్కో, దుమ్ముదులున్న గడ్డిని ఆకుని పళ్ళు గింజలు అట్లా తినేస్తూ ఉంటాయి. అపరిశుభ్రంగా ఉండే నేల మీదే పడుకుంటూ ఉంటాయి అట్లా. మరి ఇంత అపరిశుభ్రంగా ఉన్న సీజనల్గా వచ్చే టైఫాయిడ్ కానీ, జాండిస్ కానీ, డెంగ్యూ ఫీవర్స్ కానీ, మలేరియా కానీ, వైరల్ ఫీవర్స్ కానీ, దగ్గు జలుబు ఇట్లాంటివి కానీ, మోషన్స్ కానీ, ఇట్లాంటివి ఏవి కూడా జంతువులకి ఎక్కడ కనపడవు సహజంగా. మరి వాటిలో అంత ఇమ్యూనిటీ బాగా ఎక్కువ ఉండటానికి ఉప్పు తినకపోవటం కారణమని సైంటిఫిక్గా ఉంది. మనం ఎంతంత టేస్ట్గా ఉందని అంతంత ఉప్పుని అధికంగా వాడామనుకోండి, ఇక కూరల్లోనూ, ఇక పచ్చళ్ళలోనూ, ఇట్లోనూ ఉప్పు కాకుండా జాంకాయల్లో, మొక్కజొన్న కండికి, నేరేడుకాయల్లో, పుచ్చకాయల్లో, జ్యూసుల్లో కూడా ఉప్పు వేసుకుంటుంటే ఇంతంత ఉప్పు వాడితే రక్షణ వ్యవస్థలో ఎన్ని నష్టాలు జరుగుతాయంటే, మీకు ఇప్పుడు అన్ని రకాల రక్షక దళాల్లో ఎంత నష్టం ఉప్పు కలిగిస్తుంది అనేది నేను ఇక్కడ సైంటిఫిక్గా ఉన్న పరిశోధన దాన్ని తీసుకుని మరీ ఇక్కడ చెప్తున్నాను. ఫస్ట్, ఉప్పు ఎక్కువగా తినటం వల్ల మన శరీరంలో టీ హెల్పర్ సెల్స్ సరిగా గుర్తుపట్టే స్థితిని కోల్పోతాయి అన్నమాట. అవేం చేస్తాయి, టీ హెల్పర్ సెల్స్ అనేవి గస్తీ కాస్తూ ఉంటాయి కాపలా. ఇప్పుడు బార్డర్ దగ్గర చూడండి, కొంతమంది పోలీసులు పహారా కాస్తూ ఉంటారు. రాత్రిపూట ఊళ్ళల్లో జీపేసుకుని పోలీసులు పహారా కాస్తుంటారు. హైవేలో పెట్రోలింగ్ వెహికల్స్ పోలీసులు పహారా కాస్తూ ఉంటారు. సేమ్ ఆ టీ హెల్పర్ సెల్స్ పహారా కాస్తుంటాయి. ఈ టీ హెల్పర్ సెల్స్ ఉప్పు ఎక్కువ తినటం వల్ల వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ క్రిములని గుర్తుపట్టే సామర్థ్యాన్ని కోల్పోతుంటాయట. అందుకని బ్లడ్లో కనపడిన వెంటనే బాడీని అలర్ట్ చేయాలి. ఈ పహారా కాసే కెపాసిటీ వీటికి తగ్గిపోతుందట ఉప్పు వల్ల. ఇది నష్టం మొట్టమొదటిది. ఇక రెండవ నష్టం తీసుకుంటే మన శరీరంలో గ్లూకోకార్టికాయిడ్స్ పెరిగిపోయి న్యూట్రోఫిల్స్ సంఖ్య బాగా తగ్గిపోతుంది అన్నమాట. ఈ న్యూట్రోఫిల్స్ కూడా సమర్థవంతంగా రక్షణ వ్యవస్థలో పాల్గొంటూ ఉంటాయి చంపటానికి. ఆ న్యూట్రోఫిల్స్ సంఖ్య బాగా తగ్గిపోవటం అనేది ఇందులో ఉండే రెండవ నష్టం. ప్రేగుల్లో హాని కలిగించే బ్యాక్టీరియాలు పెరిగిపోతాయి. హెల్ప్ఫుల్ బ్యాక్టీరియాలు ఉప్పు ఎక్కువగా వెళ్ళినప్పుడు చచ్చిపోతాయి అంటండి. అంటే ప్రేగుల్లో రక్షణ వ్యవస్థ చాలా ఉపయోగపడుతుంది మనకి. ఆహారాన్ని అరిగించడానికి, సూక్ష్మ పోషకాలను ఒంటికి చేర్చడానికి, కొన్ని విటమిన్లని ప్రేగుల్లో తయారు చేసుకోవటానికి, హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా రక్షణ వ్యవస్థని అలర్ట్ చేయడానికి శరీరంలో చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ ప్రేగుల్లో చెడు సూక్ష్మజీవులు పెరిగిపోతే మనకు నష్టం. ప్రేగులు ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, బాడీని అలర్ట్ చేయలేవు. పొట్ట ప్రేగుల్లోకి వైరస్, బ్యాక్టీరియా, క్రిములు వచ్చిన వెంటనే బాడీని మీరందరూ రెడీగా ఉండండి ఇక్కడికి వచ్చేసాయని ఇన్ఫర్మేషన్ పాస్ చేసే మెకానిజం ప్రేగుల్లో హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా చేస్తూ ఉంటాయి. ఇలాంటిదంతా కూడా క్షీణిస్తుంది ఈ వ్యవస్థ అంతా కూడా. అందుకని సాల్ట్ ఎక్కువ తినటం వల్ల బ్యాడ్ బ్యాక్టీరియాలు పెరిగిపోవటం, హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా ప్రోబయోటిక్స్ బాగా తగ్గిపోవటం అనేది ప్రధానంగా జరుగుతుంది. అందుకనే మనం నీళ్లు కొంచెం మారితేనే మనుషులకు తేడాలు వచ్చేస్తాయి. ప్రేగుల్లో తట్టుకునే శక్తి బాగా తగ్గిపోతుంది. ఇక నాలుగవ నష్టం తీసుకుంటే మన శరీరంలో టీ లింఫోసైట్స్ రెండు రకాలుగా ఉంటాయండి. ఇవి ఏమిటంటే టీ హెల్పర్ సెల్స్, టీ కిల్లర్ సెల్స్. ఈ రెండు రకాలుగా ఉండేవి ఏం చేస్తాయంటే మన శరీరంలో క్యాన్సర్ కణాలు ఎక్కడన్నా కొత్తగా పుడుతున్నాయనుకోండి, ఆ క్యాన్సర్ కణాలని పసిగట్టేసేసి టీ కిల్లర్ సెల్స్ లాంటి వాటిని కూడా బాగా యాక్టివేట్ చేసి దాడి చేసి క్యాన్సర్ కణాలు డెవలప్మెంట్ ఏమన్నా జరుగుతుంటే వాటిని చంపేసే మెకానిజం బాడీలో ఉంటుంది. అందుకని టీ హెల్పర్ సెల్స్ గుర్తుపట్టే స్థితి తగ్గిపోతుందట సాల్ట్ ఎక్కువగా ఉంటే, టీ కిల్లర్ సెల్స్ క్యాన్సర్ కణాలని చంపే సామర్థ్యం కూడా తగ్గిపోతుందట. అందుకని ఇవన్నీ సైంటిఫిక్గా రక్షణ వ్యవస్థ మీద సాల్ట్ అంత దెబ్బ కొడుతుంది అని ఉంది. సాల్ట్ ఎక్కువ తినటం వల్ల ఐదో నష్టం చూస్తే మన శరీరంలో రక్షణ వ్యవస్థ హాని కలిగించే వైరస్, బ్యాక్టీరియా ఇట్లా క్రిములు వెళ్ళినప్పుడు వాటిని చంపటానికి కొన్ని కెమికల్స్ని రిలీజ్ చేస్తుంటాయి. ఆ కెమికల్స్ తగు మోతాదులో రిలీజ్ అయితే శరీరానికి ఏమీ ఆపద ఉండదు. ఒక్కొక్కసారి హాని కలిగించే కెమికల్స్
రక్షణ వ్యవస్థ ఓవర్ యాక్టివ్గా పనిచేసి అతిగా కెమికల్స్ అని రిలీజ్ చేస్తుంటాయి. అవేం చేస్తుంటాయి, ఇక మన శరీరం మీద దాడి చేయటం మొదలెడుతూ ఉంటాయి అన్నమాట. రక్షణ వ్యవస్థ రివర్స్లో మన మీద పనిచేస్తూ ఉంటుంది, ఆ కెమికల్స్ వల్ల జరిగే డ్యామేజ్ అట్లాంటిదన్నమాట. అందుకని మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఓవర్ యాక్టివ్గా అయ్యి మన శరీరమే డ్యామేజ్ అయ్యేటట్టుగా చేయటానికి సాల్ట్ ఒక రీజన్ అనేది సైంటిఫిక్గా ఉంది. ఇక ఆరో నష్టం తీసుకుంటే, రక్షణ వ్యవస్థ ఓవర్ యాక్టివ్ అయ్యి ఒక్కొక్కసారి కొన్ని రకాల అలర్జీల్ని కలిగిస్తూ ఉంటుంది. చాలామందికి అనేక రకాల అలర్జీలు వస్తుంటాయి, దేనికనే తెలియదు. ఇమ్యూన్ సిస్టంలో వచ్చిన మార్పుల కారణంగా అలర్జీస్ ఎక్కువగా డెవలప్ అయిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట. అవి లైఫ్ టైం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ఆ సెన్సిటివ్ అవటం వల్ల ఇమ్యూన్ సిస్టంలో ఒక్కొక్కసారి ఓవర్ యాక్టివ్ అవటం వల్ల కొన్ని వస్తాయి, సెన్సిటివ్ అవటం వల్ల కూడా వచ్చేస్తాయి. అందుకని దీనివల్ల ఇమ్యూన్ సిస్టంలో వచ్చే ఇబ్బంది వల్ల అలర్జీస్ ఎక్కువ డెవలప్ అవటం. ఇక చిట్ట చివరిగా ఏడో తీసుకుంటేనండి, మన శరీరంలోకి రోజు వైరస్లు బ్యాక్టీరియాలు ఇట్లా వెళ్తూ ఉంటాయి, కొత్త కొత్తవి కూడా వెళుతూ ఉంటాయి. అవన్నీ మన శరీరానికి హాని కలిగించకుండా ఉండాలంటే మన శరీరం ఆ వైరస్ బ్యాక్టీరియాలను బంధించడానికి యాంటీబాడీస్ని తయారు చేస్తూ ఉంటాయి. వ్యాక్సిన్ ద్వారా యాంటీబాడీస్ తయారవుతాయి అని మీకు తెలుసు. మరి అన్ని వైరస్లకి బ్యాక్టీరియాలకి వ్యాక్సినేషన్స్ మనం తీసుకోలేం కదా, ఏదో ప్రమాదకరంగా ఉన్న వాటి మీద తీసుకుంటున్నాం. మరి మన శరీరానికి రోజు ఎన్నో రకాల వేల సంఖ్యల్లో వైరస్ బ్యాక్టీరియాలు వెళుతూ ఉంటాయి. మరి ఇట్లాంటి వాటి అన్నిటికీ గుర్తుపెట్టుకోవాలి, వాటి మెమరీలో స్టోర్ చేసుకోవాలి, వాటి యాంటీబాడీస్ని ఉత్పత్తి చేసి ఉంచుకోవాలి. కాబట్టి అలాంటి న్యాచురల్ యాంటీబాడీస్ ఫార్మేషన్లో లోపాలు వస్తాయట. అతి తక్కువ యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అవుతాయి సాల్ట్ ఎక్కువ తినడం వల్ల అనేది 2018లో స్పెషల్గా యాంటీబాడీస్ ప్రొడక్షన్ బాగా తగ్గుతుంది, యాంటీబాడీస్ సమర్థవంతంగా తయారు కావటం లేదు, మళ్ళా మెమరీలో కూడా వీటి యొక్క ప్రభావం తగ్గిపోతున్నది అని 2018లో బెల్జియం వారు స్పెషల్గా ఇమ్యూన్ సిస్టంలో యాంటీబాడీస్ యొక్క ప్రభావం సాల్ట్ వల్ల తగ్గిపోతున్నది అనేది క్లియర్గా వాళ్ళు దీని మీద పరిశోధన చేసి మరీ ఇచ్చారన్నమాట. మరి సాల్ట్ అనేది మనం ఎంతెంత వాడుతున్నామో ఆలోచించుకోండి. రోజుకి 4 గ్రాములు 3 గ్రాములు 5 గ్రాములు ఉప్పు మించి తినకూడదని వైద్య గ్రంథాల్లో 100 సంవత్సరాల క్రితం నుంచి రాసి ఉంది. అలోపతి సైన్స్లో ఉంటుంది ఇది. ఏ డాక్టర్లైనా అంతకంటే ఉప్పు తింటాం మంచిది కాదని చెప్తారు. కానీ ఎవరం తూకం వేసుకుని కొలతకు వేసుకుని 5 గ్రాములు మొత్తం వెళుతున్నదని వంటల్లో వాడుకుంటున్నామండి. 4కి నాకి సరిపడా వేసుకుని ఇంట్లో ఆడవాళ్ళు వండుతారు కదా. రోజుకి 20-30 రకాల ఉడికిన ఆహారాలు తీసుకుంటే 20-30లో ఉప్పు ఉంటుంది ఇక్కడ. మరి అన్నిట్లో కొద్ది కొద్దిగా వెళ్ళినా 10 గ్రాముల నుంచి టేబుల్ సాల్ట్ 25-25 గ్రాముల వరకు మనకు ఒక రోజు తినేస్తున్నామంటే ఎంత ఉప్పు అతిగా తింటున్నామో ఆలోచించండి. అందుకని ఉప్పు వల్ల మనలో ఇమ్యూనిటీ చాలా డౌన్ అవుతుంది. మేము ఉప్పు లేకుండా తింటున్నాం కదా ఎన్నో సంవత్సరాల నుంచి. ఇమ్యూనిటీ బయట వారితో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుంది అప్పుడు మాకు. సీజనల్గా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు కూడా ఇన్ఫెక్షన్స్ రావు. అసలు 5-10 ఏళ్ళకు ఒక్కసారి కూడా సిక్ అవ్వటం లేదు అసలు ఇప్పుడు. అంటే బ్యాక్టీరియా వైరల్ ఫీవర్స్ కానీ సీజనల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎంత హెల్దీగా ఉండొచ్చు ఉప్పు లేకుండా తింటుంటే. అందుకని టేస్ట్ కోసం మనం వాడే సాల్ట్ వల్ల ఇన్ని అనర్థాలు ఉన్నాయి. కాబట్టి రక్షణ వ్యవస్థలో ఆలోచించండి. మన ఆరోగ్యాన్ని మనం సంరక్షించుకోవడానికి మంచి ఆహారం తిందామని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.